సునీల్ వన్ సెకండ్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. డికే శివకుమార్ మాట్లాడుతున్నారు, ఒకసారి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. We have done our job. Rest, the leaders are there. Whatever our leaders tell, we will follow by that. What is your message to Mr. KCR and Mr. KTR now? I don't want him to comment on the KCR or KTR. Let the result come out. You please go to their tweets, whatever they have given on us. We will answer to them later. And already the people of Telangana have answered them. రైట్. సో మొత్తానికి కేటీఆర్ పైన కానీ కేసీఆర్ పైన కానీ బీఆర్ఎస్ పార్టీ పైన కానీ ఎట్లాంటి కామెంట్స్ చేయను. రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ తోటి సమాధానం చెప్తామంటూ కూడా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మాట్లాడుతున్నటువంటి వర్షన్ చూసాం. డికే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ గెలుపులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి, ఒక మాస్ యాంగిల్లో మాస్ ఆడియన్స్ అంటే మాస్ ప్రజలకు రీచ్ అయ్యారు. ఒక ఆయన తత్వం కూడా అట్లానే ఉంటుంది. సో అట్లాంటి నైజం నిజానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా ప్రదర్శించిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో డికే శివకుమార్ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ ప్రచారంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం ఎన్నికల ప్రచారంలో భాగంగా. రైట్ సునీల్, ఓవర్ టు యూ. రైట్. మొత్తానికి నల్గొండలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ మెజార్టీ దిశగా కొనసాగుతున్నారు. 15 రౌండ్లు ముగిసే వరకు 44,000 ఆధిక్యంలో కోమటిరెడ్డి ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 స్థానాలకు గాను అటు 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ఖానాపూర్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇక మరొక వైపు చూస్తే గనక ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యం కనబడుతోంది. సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్లో భారతీయ జనతా పార్టీ లీడ్ కనిపిస్తోంది. బోధ్, ఆసిఫాబాద్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో కనిపిస్తున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో 5 చోట్ల బీఆర్ఎస్, 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ ముందంజ కనిపిస్తోంది. మహేశ్వరం, ఎల్బీ నగర్, చేవెళ్ల, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. షాద్నగర్, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్ అయితే కొనసాగుతోంది. రైట్. జయసారథి గారు, ఇందాక మనం మాట్లాడుతున్నటువంటి క్రమంలో చాలా వరకు ఈసారి కాంగ్రెస్ పార్టీ హామీలు